నమస్తే అండి ఎలా ఉన్నారు నాకైతే స్టార్టర్స్ కింద ఈ క్రిస్పీ అమెరికన్ స్వీట్ కార్న్ తినడం చాలా ఇష్టం అండి సో ఇక్కడ నాకు అంతగా నచ్చట్లేదు అందుకే నేనే ట్రై చేశాను ఎలా చేస్తానో చూసేద్దామా మనకి స్వీట్ కార్న్ ఫ్రోజన్ ఉంటాయి కదండి అవన్నీ తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఉడికించి అంటే ఫ్రెష్గా తెచ్చి ఉడికించుకోవాలన్నా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా మనకి ఇది క్రిస్పీగా వస్తుంది ఇది మనం ఫ్రెష్ది ఉడికించుకున్నా కూడా వాటర్ అయితే డ్రైన్ చేసేసుకోవాలండి ఒక అరగంట ముందు డ్రైన్ చేసి పెట్టుకుంటే మనకి ఈ విధంగా అయిపోతుంది దాంట్లోకి పసుపు ఉప్పు కారం ఈ మూడు కొంచెం కొంచెం వేసుకుంటే మన కలరింగ్తో పాటుగా ఉప్పు కారం కొంచెం తగులుతాయని లేకపోతే చప్పగా ఉంటాయి కదా అందుకని తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి చెయ్యి పెట్టిన లేదు జస్ట్ ఇలా అనుకుంటే మనకి మొత్తం పట్టేస్తుంది అంటే తడి ఉంటుంది కదా ఆ తడికి ఇది మొత్తం పట్టేస్తుంది తడి అంటే మరీ వాటరీ వాటరీగా ఉండకూడదండి మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి తర్వాత రెండు మూడు సార్లు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని మళ్ళీ రెండు సార్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి మనకి ఈ విధంగా కోట్ అయినట్టు మనకు కనిపించాలి చూడండి కనిపిస్తుంది కదా ఈ విధంగా కోట్ అనేది కనిపించాలి అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయండి లేదంటే మెత్తగా ఉండిపోతాయి తర్వాత ఇలాంటి డీప్ ఫ్రై చేయాలంటే ఫైవ్ స్టార్ హోటల్లో వాటిలో మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు చూడండి ఇలా తీయగానే బయటకు వచ్చేస్తుంది నూనెంతా కిందకెళ్ళిపోయి ఆ టైప్లో ఒక ఐడియా అయితే వచ్చిందండి నాకు ఇది మనం వాటర్ డ్రైన్ చేయడానికి ఉపయోగిస్తాం కదండి దాన్ని తీసుకొచ్చి కడాయిలో పెట్టి అందులోనే మనకు సరిపోయినంత నూనె అయితే వేసానండి దీని మీద ఒక ప్లేట్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి లేదంటే అవి పేలిపోతుంటాయి ఒక్కొక్కసారి అందుకని అయితే ఫుల్ నార్మల్ ప్లేట్ అనుకోండి పైన చెమ్మలాగా ఫామ్ అయ్యి ఆ వాటర్ అనేది కిందకి నూనెలో పడుతుంది అందుకని చెప్పేసి ఇలాగ మనకి పాల మీద మీద పెడతాం కదండి ఇలాంటి మూత పెట్టుకుంటే మీకు అసలు ఆ వాటర్ ఫామ్ అవడం అలాంటిది ఏముండదండి చక్కగా ఫ్రై అవుతుంది తర్వాత మనకు తెలుస్తుంది కూడా అక్కడ మాడుతుందా ఏంటి అనేది చూడండి ఇప్పుడైతే నేను కొంచెం ఇది పెట్టేస్తే ఉంచేసుకున్నాను తర్వాత తీసానండి చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై అయిపోయింది మీకు ఎంత క్రిస్పీ కావాలంటే అంత క్రిస్పీ మనకి ఇక్కడ చూడడానికి కొంచెం క్రిస్పీగా కనిపిస్తుంది కానీ తీసేసిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది అది కూడా చూసుకోవాలి కరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవాలి ఇది మనకి తీయడం కూడా చూడండి ఎంత ఈజీగా ఉందో జస్ట్ అలా తీసి మనం అట్లు వేస్తాం కదండి పెనం ఆ దాని మీద పెట్టేసుకున్నా అన్నట్టు మనకు ఆయిల్ అంతా కూడా దాని మీద మొత్తం కారిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఇవి తీసేసి మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేసుకోవచ్చు దీంట్లోకి ఇప్పుడు కొంచెం సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర తర్వాత మీకు నచ్చినవి ఏమన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి మసాలా టైప్లో తినాలంటే అలాగా లేదంటే నా అయితే మాత్రం ఇలా ప్లెయిన్గా తినడమే ఇష్టం అండి కొంచెం కారం పచ్చిమిరపకాయల కారం తగిలి అట్లా తినడం ఇష్టం సో నేను అందుకని ఇలానే చేసుకున్నాను మీకు ఇంకా యాడ్ చేసుకోవాలంటే అంటే కొంచెం పెప్పర్ కూడా వేస్తానండి అది ఉంటే కొంచెం ఘాటు ఉంటుంది కదా పెప్పర్ కూడా వేసుకుంటాను కొంచెం తర్వాత మీకు ఏదైనా బ్లాక్ సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలంటే మసాలా పొడులన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయింది కదండి మనకి అమెరికన్ స్వీట్ కార్న్ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి అంటే ఫ్రై చేస్తే పేలిపోతాయని చాలా భయపడేదాన్ని ఇంతకుముందు బట్ ఏంటంటే ఈ టెక్నిక్ యూజ్ చేసిన తర్వాత చక్కగా చేసేస్తున్నానండి ఐడియా నచ్చిందా అండి ఒక లైక్ వేసేయండి అమెరికన్ స్వీట్ కార్న్ రెడీ